దాపలేదు, నాకెవరో దాపలేదు సా, నేను పొస్తుండే సాకిట్టుండే సా, నా బిడ్డ పొందా నా దాని అయిపోయిందేవంతా. నేను ఏమి అన్యాయం చేయరా తండ్రి, ఐదు మనిషిని సమానంగా సాక్కుంటా ఉంటే అమ్మా, నా బిడ్డకి ఏమి పరిస్థితి పెడుతు భగవంతా, వందనా. పెండ్ల కూతురై పూలు పల్లికిలా పోతా ఉండవే వందనా, నా మనసు ఉండాలమ్మా వందనా. నేను ఎట్లు భరిస్తా, నాకు ఎట్లు భరిస్త నిన్నమ్మా వందనా. నేను ఉండలేను తల్లి, నేను ఉండలేనమ్మా. అమ్మా నేను వస్తానమ్మా, నువ్వు ఒకటి రాలేపు అమ్మా, నువ్వు ఒకటి కూలి చేసి మమ్మల్ని చదివించలేను అమ్మా, ఉండే కాటికి చదివించమ్మా. ఒక పూట వస్తుంది నువ్వు పెట్టమ్మా, ఒకరు నడుక్కోవద్దు, ఒకరు తాగు పోవద్దమ్మా అని చెప్తా ఉండమ్మా నా బిడ్డమ్మా. ఈ పొద్దు నా దానం చేసి వెళ్ళిపోయినే అమ్మా, నేను ఎట్లా కాపాడుకోవాలి, కాకూడదు. ఆ దేవస్థానము మురుడేశ్వర దేవస్థానము ఈ బిడ్డలు ఆ దేవుడు కూడా దేవస్థానం పేరు అయింది, దేవుడు కూడా అన్యాయం కాకూడదు. దేవుడు బిడ్డలైనా అందరి బిడ్డలు కాకూడదు. గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళపై నియంత్రణ సస్పెన్షన్ అయ్యింది, సస్పెండ్ చేస్తాను ప్లస్ పోలీస్ అరెస్ట్ చేస్తాను. నా ఈ బిడ్డకి హాస్టల్లో కొంచెం కిరుకులు ఇచ్చినారు, ఇచ్చి ఏదంటే ఈ బిడ్డ వారం నుంచి ఇంట్లోనే ఉండిపోయింది. మాస్టర్లు ఇద్దరు వచ్చి ఈ బిడ్డని ప్రజల్లో తొడగంపోయింది, అది మేము చెప్తాం మనం. వాచ్మెన్ అంతా నైట్స్ రూముల్లో అంతా తిరిగి ఆ దిగులకే వారం నుంచి ఉండిపోయింది, ఇది మన వచ్చి తోడుకుంటుంది. సార్ అవ్వరు కలిసాలంత హేళ్ళిద్దాం సార, కలిసిందంత హేళ్ళిద్రను అవరే బందు అవరే కర్కొండ కర్కొండ గారు ఫోన్ నూరు తిరిగి ఆగలే మక్కలు శాలేజ్ పంచాయత్ ఉన్న కర్కొండ బర్బేక జవాబ్దారి కర్కొండ కంప్లైంట్ చేయాలి. ఆమెలి ఇవరికి మెంట్లో అంత హేళ్ళిబిట్టు మనల్ని కంప్లైంట్ మాడారు. ఇవరు ఎస్ఎన్ఆర్గెల్ల కర్కొండ అయ్యి అల్లెళ్ళి ట్రీట్మెంట్ ఎలా కొడుచుకోండి బందరూ అవగ ఇల్ల ఏమి ఇల్ల ఆరామగా ఇవ్వాలి అంటే డాక్టర్ హేళిదా సార్ కూలింగ్ రోజు ఒక ప్రిన్సిపల్ చెప్పారు కాకూడదు. Thank you.